హాయ్ ఆల్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే మల్టీగ్రెన్తో ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక ఫుల్ కప్ మినపప్పు సేమ్ కప్తో ఒక కప్ రైస్ మీరు ఇడ్లీ రైస్ కూడా తీసుకోవచ్చు త్రీ బై ఫోర్త్ కప్ పెసరపప్పు త్రీ బై ఫోర్త్ కప్ పచ్చిశనగపప్పు త్రీ బై ఫోర్త్ కప్ పెసలు అలాగే త్రీ బై ఫోర్త్ కప్ కందిపప్పు ఒక స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల సోంపు అలాగే మూడు నుంచి నాలుగు ఎండుమిరపకాయలు వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి వీక్లీ ట్వైస్ అన్న ఈ దోశలు వేసుకోవడం వల్ల ప్రోటీన్ కంటెంట్ అనేది మన బాడీకి వెళ్తుంది మనం సపరేట్గా ఏమీ ప్రోటీన్ డ్రింక్ అవి ఏమీ తాగాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చు బాగా సోక్ అయిపోయిన తర్వాత ఇట్లా మిక్సీ చేసేసుకుని ఒకసారి హ్యాండ్తో కలుపుకుంటే ఫర్మేట్ అనేది చాలా ఈజీగా అవుతుంది దీన్ని నైట్ అంతా ఫర్మేట్ కోసం వదిలేయడమే చూసారా మనకి చక్కగా ఫర్మేట్ అయిపోయింది ఇట్లా గరిట్ పెట్టేసరికి నేను సగం పిండి తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను మిగిలిన పిండితో నేను కొంచెం వాటర్ కలుపుకొని దోశ బ్యాటర్లా చేసుకుని దోశలు వేసుకోవడమే చాలా సింపుల్ ఈ రెసిపీ మెయిన్గా నేను ఈ దోశలు పీసీఓడి కంట్రోల్ చేయడానికి డైరీ ప్రోడక్ట్స్ చాలా అవాయిడ్ చేశాను ఆ టైంలో ఈ దోశలు ఎక్కువగా తీసుకునేదాన్ని ఎందుకంటే మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా కావాలి బాడీకి అందుకు ఒక రెండు మూడు దోశలు తింటే చాలు మనకి లంచ్ టైం వరకు ఆకలి వేయదు అంత టమ్మీ ఫీల్నిస్తుంది ఈ పిండిని వాటర్ ఏం కలపకుండా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే టూ డేస్ వరకు ఉంటుంది మెయిన్ గా ఈ దోశలోకి పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ చాలా బెస్ట్ కాంబినేషన్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్